హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 43 ఫీట్ అడల్పులో అదేవిధంగా 41 ఫీట్ పొడుగులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ చూడబోతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి 195 గజాలు లేదా 4 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ కనుక చేస్తే 1763 SFT రావడం జరుగుతుంది. ఈ సెట్ బ్యాక్లు పోగా మన హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 1340 SFT హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి 25 నుంచి 26 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇంకా లేట్ చెక్ రూమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంటికి కాంపౌండర్లకి 4 సైడ్ షెడ్ బ్యాక్ ఇచ్చాం, పైప్ లైన్కి, వెంటిలేషన్కి. అదేవిధంగా ఇంటి బయట గోడలు మొత్తం 9 సెల్స్ వాడడం జరిగింది. ఈ లోపలి మొత్తం 4 సెల్స్ వాడడం జరిగింది. ఈ సైజులు పొంగ రూమ్ సైజ్ చెప్పిన ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ షెడ్ బ్యాక్ చూసుకుందాం. ఈస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండర్లు 2 ఫీట్ల నుంచి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండర్లు 2 ఫీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నార్త్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండర్లు కంటే మనకి మెట్లకి కాంపౌండర్లు అనేది 4 ఫీట్లు ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండర్లు అనేది 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఈస్ట్ ఫేస్కి అనేది బాల్కనీ కనుక వేసుకుంటే కనుక 2 ఫీట్ల 6 ఇంచుల వరకు బాల్కనీ అయితే వేసుకోవచ్చు, లేదంటే ఈ కాలం ఫేస్కే వాల్స్ అనేది కట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 12 ఫీట్ల అడల్పులో అదేవిధంగా 12 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది 4 ఫీట్ అడల్పులో 7 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ముంగట ఓపెన్ ప్లేస్ అనేది డ్రెస్సింగ్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 11 ఫీట్ల నుంచి అడల్పులో అదేవిధంగా 12 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ అనేది 4 ఫీట్ అడల్పులో అదేవిధంగా 7 ఫీట్ల పొడుగులు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం డైనింగ్ చూస్తాం. డైనింగ్ వచ్చేసి 12 ఫీట్ల అడల్పులో అదేవిధంగా 8 ఫీట్ల పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కిచెన్ చూసుకున్న కనుక కిచెన్ వచ్చేసి 7 ఫీట్ల అడల్పులో అదేవిధంగా 8 ఫీట్ల 10 ఇంచులు పొడుగులు అయితే వస్తుందన్నమాట. ఈ 7 ఫీట్ల అనేది పూజరం వాల్ ఫేస్కే ఉంటుంది. నెక్స్ట్ మన పూజరం వచ్చేసి 4 ఫీట్ అడల్పులో 5 ఫీట్ల పొడుగులు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ చూసుకున్న హాల్ వచ్చేసి 16 ఫీట్ అడల్పులో అదేవిధంగా 21 ఫీట్ల పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మెట్లు చూసుకున్న మెట్లు వచ్చేసి 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి 6 ఫీట్లు అదేవిధంగా 13 ఫీట్లు అయితే పొడుగు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ అనేది, పార్కింగ్ వచ్చేసి 10 ఫీట్ల 5 ఇంచుల అడల్పులో అదేవిధంగా 23 ఫీట్ల కాలం బేస్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్లు చూసుకున్న డోర్లు వచ్చేసి 6 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విండోస్ వచ్చేసి 6 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన కాలమ్స్ వచ్చేసి 12 కాలమ్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో. 43 ఫీట్ అడల్పు, 41 ఫీట్ పొడుగు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు తక్కువ బడ్జెట్లో హౌస్ ప్లాన్ కావాలనుకుంటున్నారా అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.